అపర పతంజలి యోగి మాస్టర్ సివివి. సిద్ధయోగి పొంగవులు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దిలో పతంజలి మహర్షి రాసిన యోగ సూత్రాలను ఆధునిక జగత్తుకు అనుకూలంగా మార్చి మేడం బ్లావట్స్కీ సిద్ధాంతాలను జోడించి భ్రక్తరహిత తారక రాజయోగం పేరుతో తయారు చేసిన వారు మాస్టర్ సివివి అని మంత్రనామాన్ని పొందిన కంచుపాటి వెంకట వెంకటస్వామి రావు గారు. విజయనగర సామ్రాజ్య కాలంలో ఆంధ్రదేశం నుంచి అరవదేశానికి ఎన్నో కుటుంబాలు వలసపోయాయి. అందులో కుంభకోణం దగ్గర అమ్మార్ సత్రం అనే ఊరిలో 19వ శతాబ్దంలో వెళ్ళిన కామమ్మ కుప్పస్వామి దంపతులున్నారు. ఆయనకు సుబ్బమ్మ ధర్మమ్మ అనే ఇద్దరు తోబుట్టువులు. సుబ్బమ్మకు కుంభకోణం మునసబు భూస్వామి అయిన కంచుపాటి ధర్మారావు కొడుకు వెంకట్రావుకు ధర్మంబను తన బావమరిదికి ఇచ్చి వివాహం చేశాడు. రంగారావు భార్య అమ్మణమ్మ మహాపతివ్రత. కోడలు సుబ్బమ్మను కన్న కూతురులాగా చూసింది. సుబ్బమ్మకు అన్నావదినలంటే ప్రాణం. కామమ్మకు కుంభకోణంలో 4/8/1868 మన మాస్టర్ జన్మించారు. వెంకటస్వామి అని పేరు పెట్టారు. రంగారావు దేశాంతరం పోయి తిరిగి రాలేదు. సంసార బాధ్యత కొడుకు మీద పడింది. వెంకటస్వామి తల్లిదండ్రుల వద్ద పెరిగాడు. కుప్పస్వామి వెంకటస్వామికి ఉపనయనం చేశాడు. వెంకట్రావు చనిపోయాడు. సుబ్బమ్మకు సంతానం లేదు. ఆమెకు ఈ పిల్లాన్ని దత్తత ఇచ్చారు కామమ్మ కుప్పస్వామి దంపతులు. కనుక ఇతను ఇప్పుడు కంచుపాటి దత్త తండ్రి వెంకట్రావు, వెంకటస్వామి తాత పేరు రావు కలిసి కంచుపాటి వెంకట వెంకటస్వామి రావు అయ్యాడు. ఆయనే సివివి సుబ్బమ్మ శ్రీమంతురాలు. మగదిక్కు లేనిది కనుక దగ్గరుంటే మంచిదని కుప్పస్వామి దంపతులు కుంభకోణం కాపురం మార్చి చెల్లెలి ఇంటి దగ్గర ఇంట్లో ఉన్నాడు. వెంకటస్వామి వీధి బడిలో తెలుగు, తమిళం, సంస్కృతం ఇంట్లో సుబ్బమ్మ వద్ద సంస్కృతం నేర్చాడు. వెంకట్రావు చెల్లెలి కూతురు రుక్మిణమ్మనిచ్చి వెంకటస్వామికి పెళ్లి చేశారు. ఆయన 14వ ఏట మెట్రిక్లో మొదటి వాడుగా పాస్ అయ్యాడు. శ్రీరంగంలో చేరాడు. శ్రీరంగం పుదుక్కోట జమీందారుల పిల్లలు సహాధ్యాయులైనారు. ఇంటర్ అయ్యింది. డిగ్రీకి మద్రాసు పంపడం తల్లికి ఇష్టం లేనందున ఇంటి వద్దే ఆధ్యాత్మిక గ్రంథాలు చదివాడు. యోగ ప్రవేశం. అప్పుడు మద్రాసులో దివ్యజ్ఞాన మహాసభలు జరిగాయి. మిత్రులతో కలిసి వెంకటస్వామి వెళ్ళాడు. ఎందరెందరో మహానుభావులు వచ్చారు. మేడం బ్లావట్స్కీతో పరిచయం అయింది. ఆమెతో కలిసి యోగ సాధన చేశారు. నిష్ట కుదిరింది. స్వామి మున్సిపాలిటీ అధ్యక్షులైనారు. యోగంలో బ్లావట్స్కీ దర్శనమిచ్చేవారు. రైల్వే కాంట్రాక్టులు తీసుకుని నష్టపోయి ఆస్తి అమ్మేయాల్సి వచ్చింది. భార్య మరణించింది. మద్దూరు వారమ్మాయి వెంకమ్మను ద్వితీయం చేసుకున్నారు. పురోహితుని స్వామి నిజంగానే అరుంధతి నక్షత్రం చూపించారు. కొత్త భార్య ఆయన యోగ సిద్ధికి ఉన్నతికి బాగా సహకరించింది. బ్లావట్స్కీ ఏ వెంకమ్మగా జన్మించిందని భావిస్తారు. స్థూల సూక్ష్మ శరీరాలపై వ్యూహాలపై ఆధిపత్యం సాధించారు. ఆయన ప్రజ్ఞాభావం ముందుగా భార్య మీద పడింది. ఆమె ప్రజ్ఞను వదిలించి ఆమెతో వివిధ కోశాల్లోని విజ్ఞాన విషయాలను పలికించి రాయించారు. 1908లో హేలీస్ తోకచుక్కను తన శరీరంలోకి ఆవాహన చేసుకున్నారు. దానితో శక్తి విపరీతంగా చేరింది. సృష్టి క్రమం తెలుసుకున్నారు. జన్మించడానికి ముందు మనుషులు అనురూపంలో పురుషునిలో ప్రవేశించి వ్యాపించి 3 నెలల తర్వాత స్త్రీ గర్భంలో ప్రవేశిస్తారు. స్వామిగారు తనలో జరుగుతున్న అండోత్పత్తిని స్థూల ప్రజ్ఞ చెదర్నీయకుండా సూక్ష్మరూపాన్ని వేరు చేసి నవగ్రహాల ప్రభావం తగలకుండా ఆ అండాన్ని వెంకమ్మగారి గర్భంలో ప్రవేశపెట్టారు. ప్రతిరోజు ప్రార్థనా సమయంలో ఆమె స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరాన్ని వేరు చేస్తూ ఆమె గర్భంలోని పిండానికి కుండలిని ప్రభావంతో శక్తిని అందించేవారు. 9 నెలల తరువాత 13 ఏప్రిల్ 1909 బ్రహ్మస్వరూపుడైన కొడుకు పుట్టాడు. అతనికి చందు అని పేరు పెట్టారు. చందు భిన్నంగా ప్రవర్తించాడు. ఒక నెలకే మాటలొచ్చాయి. ఇంటికి వచ్చేవారి భూత భవిష్యత్తు సమాచారాలు చెప్పేవాడు. నాస్తికుడై జందాలు తెంపుకున్న తాత కుప్పస్వామిని 4 నెలల చందు జందం వేసి సంధ్యావందనం చేయించాడు. 10వ నెలలో తండ్రికి MTA అనే కొత్త మంత్రాన్ని నేర్పి వారానికి ఒక కొత్త మంత్రాన్ని నేర్పించాడు. లోకానికి కొత్త వెలుగు ప్రసాదించమని చెప్పి చనిపోయాడు. అతన్ని స్వామి 24 సార్లు బ్రతికించారు. బంధువును ఒక ఆవిడను మీడియం చేసి ప్రాణధార తెప్పించి బ్రతికించారు. కానీ చందు తాను భూమి మీద ఉంటే సృష్టి ఆగిపోతుందని తండ్రికి నచ్చ చెప్పి చనిపోయాడు. ఈ రకమైన సాధన ద్వారా తనను పిలిచిన వారందరికీ అందుబాటులో ఉండే సివివి మంత్రం
29/5/1910 నేర్పారు. ముందు కుటుంబ సభ్యులకు నేర్పి పరీక్షించి తరువాత మిగిలిన వారికి అందించారు. అప్పటి నుండే మాస్టర్ సివివిగా ప్రసిద్ధులయ్యారు. మహిమల ప్రదర్శన. ఒకసారి మాస్టర్ గారు ముక్కులోని ఒక రంధ్రం ద్వారా 6 గంటలు నిర్విరామంగా గాలిని పీల్చి 2వ రంధ్రం ద్వారా 6 గంటల సేపు వదిలారు. మరో 6 గంటలు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేకుండా ఉన్నారు. వారి శరీరం దూదిలాగా తేలికై గాలిలో తేలింది. తన మనమడు మట్టి బొమ్మ తిని చనిపోతే సమాధి స్థితిలో ఉండి ప్రాణ సప్లై చేసి బ్రతికించారు. ఆయన్ను దత్తత తీసుకున్న సుబ్బమ్మ గారు ఏటిలో స్నానం చేసి ఒడ్డుకు వచ్చి కళ్ళు తిరిగి పడిపోతే 3 రోజులు ఆమెను చూస్తూ ఉండమని ఊరికి వెళ్ళి అక్కడి నుంచి ఆమెను బ్రతికించారు. మనుష్యులను ట్రాన్స్లోకి పంపి విషయాలను సేకరించేవారు. గ్రహ మండలాల్లో ప్రవేశించి అనుభూతులను గ్రంథస్థం చేశారు. చంద్రమండలం విస్తరించి 10 మైళ్ళు వెనక్కి వేడుతుందని చెప్పారు. 6 నెలల తర్వాత సైంటిస్టులు నిజమేనని రుజువు చేశారు. భూమి వంకరగా ఉందని, అందుకే సూర్యుని వెలుగు చంద్రునిపై సరిగ్గా పట్టం లేదని, అందుకే కృష్ణపక్షం వస్తోందని, వంకర పోతే ఎప్పుడూ పౌర్ణమి నాటి చంద్రుడే కనిపిస్తాడని చెప్పారు. ఖగోళ శాస్త్రవేత్తల పరిశోధనలో భూమి 200 మైళ్ళు వంకరగా ఉన్నట్లు తేలింది. అంతటి సూక్ష్మ పరిశీలన మాస్టర్ గారిది. భ్రక్తరహిత తారక రాజయోగం మాస్టర్ గారు స్థాపించిన కొత్త యోగ పద్ధతిని భ్రక్తరహిత తారక రాజయోగం అంటారు. భ్రక్తం అంటే పూర్వకర్మ, రహితం అంటే లేకుండా చేయడం. అంటే తమ దగ్గరకు వచ్చి శరణ కోరితే పూర్వకర్మలన్నీ పోయి తరిస్తారు అని అర్థం. ఆయన్ను తలిస్తే చాలు, అన్నీ ఆయనే చూసుకుంటారనే నమ్మకం. మాస్టారు గారి శిష్య పరంపరలో ఎక్కిరాజు కృష్ణమాచార్యులు గారు, వేటూరి ప్రభాకర శాస్త్రి మొదలైన ప్రముఖులు ఎందరో ఉన్నారు. మాస్టారు గారు 12/5/1922 శరీరాన్ని వదిలేశారు. కొడుకు అంత్యక్రియలు నిర్వహించగా అకాల వర్షాల వల్ల వారి చితాభస్మం అంతా కావేరీ నదిలో కొట్టుకుపోయి ఏమీ మిగలలేదు. 22/5/1922 అంటే 10 రోజుల తరువాత మాస్టారు గారి సూక్ష్మ శరీరం భార్య వెంకమ్మకు దర్శనమైంది.